ఎట్టకేలకు ఆ ఇల్లాలి పోరాటం ఫలించితే ప్రాణాలను సైత లెక్క చేయకుండా రెండేళ్ల చిన్నారితో అడవి బాట పట్టిన అర్పిత మొత్తానికి భర్తను తిరిగి దక్కించుకుంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మన్కేలి దగ్గర వారం కిందట మావోయిస్టులు సబ్ ఇంజనీర్ అజయ్ అటెండర్ లక్ష్మణ్ను కిడ్నాప్ చేశారు. అయితే మరుసటి రోజు లక్ష్మణ్ను విడిచిపెట్టారు. అజయ్ని మాత్రం మావోయిస్టులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అర్పిత భర్త అజయ్ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవి బాట పట్టింది. రెండేళ్ల చిన్నారిని ఎత్తుకుని జర్నలిస్టుల సాయంతో మావోయిస్టుల వద్దకు చేరుకుని తన భర్తను ప్రాణాలతో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఆ మహిళ చేసిన విజ్ఞప్తికి మావోయిస్టుల మనస్సు కరిగిపోయింది. ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టుల అజయ్ని విడిచిపెట్టారు. భార్య పోరాటంతో క్షేమంగా ఆమె వద్దకు చేరుకున్నాడు ఇంజనీర్ అజయ్. निर्माण करने वाले ठेकेदार को खत्म करो. पांचवा, मनकेली नया कैंप लाना बंद करो. आप लोगों ने मेरे पति को सुरक्षित मेरे पास लौटाया. हमारी जो भी गलती थी उसके लिए मैं क्षमा करें और मैं आपका बहुत बहुत सभी का तहे दिल से धन्यवाद देती हूँ कि मेरे पति आज मेरे आप लोगों के कारण ही साकुशल सुरक्षित और स्वस्थ हैं. इसके लिए मैं सभी गांव वालों सभी भाई बहनों माता पिता बच्चों सभी का धन्यवाद देती हूँ. और हमसे अगर गलती जो भी हुई है गई है हम तो सरकार के नौकर हैं. हम लोग ऐसा कोई मनसा नहीं थी कोई होनी थी. हम सभी के लिए हम आपसे माफ़ी मांगते हैं और ऐसा अगर आप लोग चाहते हैं कि हमसे वो ना तो ऐसा दोबारा कोई गलती नहीं करेंगे. इसके लिए हमको सभी को क्षमा कर दीजिए और एक बार फिर से मैं हम दोनों की तरफ से और मेरा छोटा बच्चा है 3 साल का घर छोड़ के आई हूँ उसको मैं और कल भी जंगल में थी मैं कल भी रुकी थी और उससे पहले भी जंगल बच्चा को ले के छोड़ के दो मुहा बच्चा है छोटा मेरा उसको मैं